కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల వెంకట అప్పారావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం జగ్గంపేటలోని గ్రామదేవత రావులమ్మ తల్లిని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి జగ్గంపేట ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. తన నామినేషన్ను శుక్రవారం ఉదయం 11:19 ఆర్వోకు సమర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగిందన్నారు. నిరాడంబరమైన విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయటం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేయటం జరిగిందన్నారు. 41 సంవత్సరాలుగా ఎన్నికలలో తను నెగ్గినా ఓడినా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నానన్నారు. మీ కష్టసుఖాలలో పాలు పంచుకుంటానన్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నాకు అవకాశాన్ని ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నన్ను నెగ్గించి మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నానన్నారు. నెహ్రూ వెంట జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తదితరులు ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఒక నిడంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా ఈ నిర్ణయం తీసుకుని ఆర్భాటం లేకుండా ఈరోజు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. నేను జగ్గంపేట నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించేది నామినేషన్ వేసినటువంటి ఈ శుభ సందర్భంలో సుమారు 42 సంవత్సరాలుగా ఎన్నికల్లో నెగ్గినా వాడినా మీతో మమేకమై పనిచేస్తున్నాను.